स्वातंत्र दिनोत्सव ఉపన్యాసం ఏదైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారో లేక మాట్లాడినారో అదంతా కూడా అబద్ధాల పుట్ట అసత్యాల చిట్ట అసత్యాల చిట్ట అన్నమాట లేకపోతే ఏదో రాష్ట్రానికి అన్ని హంగులతోటి బ్రహ్మాండంగా ప్రజాస్వామ్య పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతూ రాజ్యాంగ పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న రాష్ట్రానికి వ్రాయవలసిన ఉపన్యాసం ఆ వ్రాసిన వ్యక్తి ఎవరో మన రాష్ట్రానికి వ్రాసినారు అది తప్పు అని నేను అంటున్నాను నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఉపన్యాసం అంతా కూడా మన రాష్ట్రానికి వర్తించదు అది అదొక అబద్ధాల పుట్ట అది మన రాష్ట్రానికి వర్తించదు అది మన రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయంటారండి ముఖ్యమంత్రి గారు నవ్వుతూ చెప్పినారు పక్కనున్న డీజీపీ గారు కూడా ముసి ముసి నవ్వులు నవ్వారు ఆయన నేను చాలా అభ్యంతరం తెలియజేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని ఎందుకంత బ్లేటెంట్ లై పెద్ద అబద్ధం ఆడారు మీరని చెప్పి నేను అడుగుతున్నా ఇక్కడ పత్రికా సోదరులారు గమనించాల ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మాస్క్ అది కూడా తీసి అక్కడ పడేసి పాపం ఈ ప్రోటోకాల్ వాళ్ళ నాప్కిన్ కూడా పెట్టినట్లేదు ఆ మాస్క్ తోటే తుడిచేస్తున్నాడు ఆయన చెమట ఇదంతా కూడా అంతా ఎవరు ఎటు ఎవరు సరిగా పనిచేస్తున్నట్టు కనపడతా ఆఖరికి ఆ ప్రోటోకాల్ ఆ అటెండర్ కూడా ఒక నాప్కిన్ పెట్టొద్దండి ముఖ్యమంత్రికి పాపం ఆయన మాస్క్ తోటే ముక్కు మూతి అంతా తుడుచుకుంటున్నాడు అక్కడ ఎంతో ఎబ్బెట్టుగా ఉంటాయి ఇవన్నీ కూడా సరే అదే స్మాల్ ఇష్యూ నేను పట్టించుకోను అది ప్రోటోకాల్ వాళ్ళు చూసుకోవాలి అది అంటే అది రాజు మెత్తనైతే రాజుకు అవగాహన లేకపోతే క్రింది వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక ఉదాహరణ అది శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడుతూ నా రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద నుంచి రాష్ట్రపతులందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంటే గుంటూరులో పెదకాకాని రోడ్లో రమ్య అనే ఒక అమ్మాయిని ఒక దుండగుడు కత్తి తీసుకొని పొడుస్తూ ఉన్నాడు ఈ పక్కనేమో ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి అని రాష్ట్రంలో ఆయన గొప్పగా చెబుతూ ఉన్నారు చిరునవ్వు నవ్వుతూ పక్కనున్న డీజీపీ గారు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు కానీ జరిగిన ఘోరం ఇక్కడ గుంటూరు జిల్లాలో పెదకాకాని రోడ్డులో రమ్యాని బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న ఒక దళిత మహిళ ఎంత చక్కగుందండి ఆ పిల్ల ఎంత బాగుందండి ఆ అమ్మాయి చూడ చక్కగా ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని కత్తి తీసుకొని కసా 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 ఒళ్ళంతా పొడిచాడు కదవా దొండగుడు దుష్టుడు శాంతి భద్రతలు సజాగా ఉన్నాయా సార్ ముఖ్యమంత్రి ఏం డీజీ గారు వాటి చూసే ముసిమసిన నవ్వుతున్నారు అర్ధరాత్రి మహిళ నిర్భయంగా రోడ్డు మీద తిరిగిన రోజే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్లని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు సెలవిస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో మన రాష్ట్రంలో పట్టపగలే మహిళలు తిరగటానికి భయపడుతూ ఉన్నారు మీ ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రంలో పట్టపగలే మహిళలు తిరగటానికి భయపడుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాదా నిమిషానికి ఒక్క నిమిషం ఇక్కడ మనం గంటకు 39 నేరాలు మహిళల మీద రిజిస్టర్ అవుతున్నాయట గంటకు 39 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది నిజమా మీ స్టాటిస్టిక్స్ అంటున్నారు మా ఆఫీస్ వాళ్ళు ఇది నిజమైతే శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు ఎలా చెబుతారండి ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది ఎవరు దీనికి బాధ్యులు ఎవరు దీనికి బాధ్యులు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీరు అబద్ధాలు ఏయో చెప్పేసి వెళ్ళిపోయి దులుపుకొని వెళ్ళిపోయి ఆ మీ గూడులోకి వెళ్ళిపోతే అయిపోయిందండి మీ గుహలో దూరిపోతారు ఇక బయటకు రారు మీరు అది రాజప్రసాదం అంటారు కాదండి ఆయన గుహాది ఆ గుహలో దూరిపోతారు ఇక బయటకు రారు మీరు ఇక అంతే ఇప్పుడు వెళ్ళిపోయారు మీరు ఆ గుహలోకి మీరు ఏమైనా బయటకు రారు ఇక మళ్ళా ఆగస్టు 15 జనవరి 26 కనపడతారు ఎవరు సమాధానం చెబుతారు ఆ బిడ్డకి శాంతి భద్రతలు సజావుగా లేవు ఈ రాష్ట్రంలో అని చెప్పాడు ఈ రాష్ట్రంలో ఉన్నాయండి అంత అనర్థం అవినీతి విలువల పతనం స్వార్థం కులం
మతం, ప్రాంతం, ఎన్ని వైషమ్యాలు, ఒకరంటే ఒకరికి పడదు. ఇవన్నీ రాష్ట్రంలో పెరిగిపోయి ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో ప్రమాద ఘంటికలు మోగుతూ ఉంటే, ప్రమాద ఘంటికలు రాష్ట్రంలో మోగుతూ ఉంటే మీరంతా సజావుగా అంటారా? కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టే కదా మీ పరిపాలన. కళ్ళు మూసుకొని పాలు త్రాగే పిల్లి ఎవరు నన్ను చూడలేదు, అంతా బాగుంది, ఓకే, ఎవరితో ఓకే అనుకుంటుంది. కళ్ళు తెరిస్తే పిల్లి మొత్తం వాస్తవం కనపడుతుంది, వాస్తవం కనపడుతుంది. కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.